అనంతపురం జిల్లా యాడికి మండలం బోయరెడ్డిపల్లిలోని పెన్నా సిమెంట్ ఫ్యాక్టరీలో ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ పర్యటించారు. ఫ్యాక్టరీలోని కాలేజ్ ఆఫ్ సిమెంట్ సైన్సెస్ మరియు హాస్టల్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇండస్ట్రీలలో స్కిల్ డెవలప్మెంట్ను ప్రోత్సహిస్తోందని, విద్యార్థుల్లో ఉన్న నైపుణ్యాన్ని వెలికితీసి వారికి కోర్సులు అయిపోయిన వెంటనే ఉద్యోగ అవకాశాలు కల్పించడమే సీఎం జగన్ లక్ష్యం అని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం నైపుణ్యాభివృద్ధి పెద్ద ఎత్తున చేపట్టాలనే ఉద్దేశంతో ఉన్నది. వారు ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు పిల్లలకు చక్కటి చదువుతో పాటు వెంటనే ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి స్కిల్లింగ్ కానీ ట్రైనింగ్ కానీ లాస్ట్ మైల్ ఇంప్రూవ్మెంట్ వాళ్ళ కెపాసిటీ నైపుణ్యాభివృద్ధి సంస్థలు చెప్పి అందులో అందులో భాగంగా ప్రాక్టికల్గా ఒక బీఎస్సీ సిమెంట్ టెక్నాలజీ అనే కోర్సు ఇక్కడ పెద్ద యాజమాన్యం శ్రీ ప్రతాప్ గారు అనే సారథ్యంలో ఇక్కడ చేస్తున్నారని చెప్పి ఇక్కడికి రావడం జరిగింది స్టడీ చేసేదానికి. ఇందులో ఏ విధమైన పద్ధతి ప్రకారం ప్రాక్టికల్ ట్రైనింగ్ బీఎస్సీ స్టూడెంట్స్ ఇస్తూ ఉన్నారు, ఏ విధంగా